वेलकम टू लर्न साइकोलॉजी विद सुरेश बाबू। ई साइकोलॉजी क्लास लन्नी कूडा एक्सेल इंस्टिट्यूट आफ् इंग्लिश द्वारा इंट्रोड्यूस चेयबडुतुन्नायि। एवरैते बीईडी गानी डीएड पूर्ति चेसुकुन्नारो, प्रस्तुतं एवरैते बीईडी डीईडी चेस्तुन्नारो, आ तर्वात एवरैते टेट परीक्षकु हाजरु काबोतुन्नारो, वारंदर्नी दृष्टिलो पेट्टुकोनि ई क्लासुलो सेलेक्टेड टापिक तीसुकोनि वाळ्ळकि अंदजेयडं जरुगुतुंदि। వీరే కాకుండా కొత్తగా ఇంకెవరైనా సైకాలజీ క్లాస్ నేర్చుకోవాలనుకుంటే వాళ్ళు చక్కగా ఒక నోట్బుక్ తీసుకొని ఈ క్లాస్లో సంబంధించిన అంశాలన్నీ కూడా పాయింట్స్ వైస్గా రాసుకుంటే మీకు ఎప్పటికీ గుర్తుంటాయి, తర్వాత రెఫరెన్స్ పరంగా కూడా ఉపయోగపడతాయి। లేదు మాకు ఆల్రెడీ అన్ని సైకాలజీ క్లాసు తెలుసని ఎవరైనా అనుకుంటే వారికి వాళ్ళ సబ్జెక్టును రీకాల్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి, అంటే మననం చేసుకునే విధంగా ఈ క్లాసులు ఉంటాయి। కార్ల్ యూంగ్ అనే శాస్త్రవేత్త వ్యక్తులలోని మానసిక గుణాలను ఆధారంగా చేసుకొని వ్యక్తులను రెండు రకాలుగా విభజించడం జరిగింది, బహిర్వర్తనులు, అంతర్వర్తనులు। బహిర్వర్తనుల్ని బహిర్ముఖులు అంటారు, అంతర్వర్తనుల్ని అంతర్ముఖులుగా చెప్పుకుంటారు। ఓకే, అయితే బహిర్వర్తనుల యొక్క లక్షణాలు అంతర్వర్తనుల యొక్క లక్షణాలను మధ్యస్థంగా కలిగి ఉండిన వారిని ఉభయవర్తనులని అంగీకరించాడు। మరి ఇప్పుడు బహిర్వర్తనల గురించి తెలుసుకుందాం। బహిర్వర్తనలు ఇతరులతో కలుపుగోలుతనాన్ని కలిగి ఉంటారు, వాళ్ళ భావాలను ఇతరులతో వ్యక్తపరుస్తారు, చొరవ చూపుతారు, సాహసాలు చేయడానికి ఇష్టపడతారు, తొందర ఎక్కువగా ఉంటుంది, మాట తీరు బాగుంటుంది అంటే మాటకారితనం ఎక్కువగా ఉంటుంది। తర్వాత నాయకత్వ లక్షణాలు ఉంటాయి, రాజకీయాల్లో రాణిస్తారు, సంఘ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు, ఆశావాదులుగా ఉంటారు, వీరిని మనం బహిర్వర్తనులు అనవచ్చు। అంతర్వర్తనులు అంటే వీరు ఇతరులతో కలుపుగోలుగా ఉండరు, మితభాషులు, శాంత స్వభావులు, తర్వాత సాహిత్యము కళల వైపు మొగ్గు ఎక్కువగా చూపుతారు, పుస్తక పఠనం అంటే ఎక్కువగా ఇష్టపడతారు, ముభావంగా ఉంటారు, తమలో తామే ఆలోచించుకుంటూ ఒంటరిగా ఉండడానికి ఎక్కువగా మొగ్గు చూపుతారు, ఏకాకులుగా చెప్పుకోవచ్చు। వీరు నిరాశావాదులు, తమ భావాలని ఇతరులతో పంచుకోవడానికి ఇష్టపడరు, వారిని మనం అంతర్వర్తనులుగా చెప్పుకోవచ్చు। అయితే ఉభయవర్తనులు అంటే ఎవరు అంటే అంతర్వర్తనుల మరియు బహిర్వర్తనుల యొక్క లక్షణాలను కలిగి ఉండి పరిస్థితులకు అనుగుణంగా వ్యక్తపరిచే వారిని మనం ఉభయవర్తనులు అంటాం। వీరు సమాజంలో 90% ఉంటారు। స్పాంగర్ అనే శాస్త్రవేత్త వ్యక్తులు వాళ్ళ జీవిత కాలంలో సంపాదించుకునే విలువలను ఆధారంగా చేసుకొని వ్యక్తులను 6 రకాలుగా విభజించడం జరిగింది। సైద్ధాంతిక విలువ కలిగిన వారు, ఆర్థిక విలువ కలిగిన వారు, సౌందర్యోపాసక విలువ కలిగిన వారు, తర్వాత మత సంబంధమైన విలువ కలిగిన వారు, సాంఘిక విలువ కలిగిన వారు, రాజకీయ విలువ కలిగిన వారు, ఇలా 6 రకాలుగా విభజించారు। మరి సైద్ధాంతిక విలువ కలిగిన వారు అంటే మేధావులు, అంటే తత్వవేత్తలు, శాస్త్రవేత్తల గురించి ఇక్కడ చెప్పుకోవచ్చు। వీరు ప్రతి విషయం కూడా, ప్రతి పని కూడా నిర్దిష్టంగా జరగాలని కోరుకుంటారు, నియమబద్ధంగా ఉండాలి అనేది వీరి కోరిక, అంటే ఖచ్చితత్వాన్ని పాటిస్తారు। ఆదర్శ భావాలు కలిగిన వ్యక్తులు, అధికులు, మేధావులు, తత్వవేత్తలు, కవులు, రచయితలు అందరూ కూడా వారిలో ఉండే విలువ సైద్ధాంతిక విలువగా మనం చెప్పుకుంటాం। తర్వాత ఆర్థిక విలువ, అంటే ఆర్థిక విలువ కలిగిన వాళ్ళు వీరు ఆర్థిక విషయాలకు ఎక్కువగా ప్రాముఖ్యతనిస్తారు, అంటే ప్రతి పనిలోనూ లాభ నష్టాలను బేరేజ్ వేసుకుని చూస్తూ ఉంటారు। అంతేకాకుండా వ్యక్తులను కూడా వారి సాంఘిక స్థాయి, ఆర్థిక స్థాయిని బట్టే చూస్తారు, అంటే మెటీరియలిస్టిక్ పర్సన్స్ మనం చెప్పుకుంటాం। తర్వాత సౌందర్యోపాసక విలువ అంటే వీరు అందానికి ప్రాముఖ్యతను ఎక్కువగా ఇస్తారు, వస్త్రాలంకరణ కావచ్చు,
గృహ అలంకరణ కావచ్చు వాటికి ప్రాముఖ్యతను ఎక్కువగా ఇస్తూ ఉంటారు చేతి పనులు చేయడం లలిత కళల పట్ల ఇష్టతను చూపిస్తారు అంతే కాకుండా పరిశుద్ధ కార్యక్రమాలు ఉంటే వాటిపైన కూడా ఎక్కువ ఆసక్తిని కనబరుస్తారు వీరు లోపల ఉండే విలువను సౌందర్య వాసక విలువ అని చెప్పవచ్చు తర్వాత మత సంబంధ విలువ మత సంబంధ విలువ అంటే వీరు మత విషయాలకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు అంటే మతానికి సంబంధించిన విషయాలంటే ఎక్కువ ఆసక్తి ఉంటుంది మతంలోని మూల సూత్రాలను ఆధారంగా చేసుకొని జీవన విధానాన్ని గడుపుతుంటారు వీరు ఆదర్శాలను పాటిస్తూ ఇతరుల చేత కూడా పాటించడానికి ప్రయత్నం చేస్తుంటారు వీరిలో ఉండే విలువను మనం మత సంబంధమైన విలువగా చెప్పుకుందాం సాంఘిక విలువ సాంఘిక విలువ అంటే వీరు ఇతరులతో బాగా కలిసిపోతారు సంఘంలో జరిగే అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు ఏదైనా కార్యక్రమం జరుగుతుంటే ముందుండి నడిపించడానికి మొగ్గు చూపుతారు ఉద్యమాలు నడిపించడానికి ఉద్యమాలు లాంటివి చేయడానికి కూడా ఆసక్తిని ఎక్కువగా కనపరుస్తారు అంటే సాంఘిక కార్యకలాపాల్లో వీళ్ళ ఆసక్తి ఎక్కువగా ఉంటుంది వారిలో ఉండే విలువను మనం సాంఘిక విలువ అంటాం తర్వాత రాజకీయ విలువ రాజకీయ విలువ రాజకీయ విలువ అంటే వ్యక్తులు రాజకీయాల్లో ఆసక్తిని కనపరుస్తారు నాయకుడు కావాలనే బలమైన కోరికను కలిగి ఉంటారు వీరు తన చుట్టూ ఎవరైతే ఉంటారో వారిని ఒప్పిస్తారు మెప్పిస్తారు సమస్యలను పరిష్కరిస్తారు అవసరమైతే సృష్టిస్తారు వీరిలో ఉండే విలువను మనం రాజకీయ విలువగా చెప్పుకోవచ్చు ఇలా మనం మూర్తిమత్వ సిద్ధాంతంలోని రూప సిద్ధాంతం ఆ రూప సిద్ధాంతంలోని వర్గీకరణలు అంటే హిపోక్రేట్స్ వర్గీకరణ క్రెష్మర్ వర్గీకరణ సెల్డన్ వర్గీకరణ యూంగ్ వర్గీకరణ స్పాంగర్ వర్గీకరణ గురించి తెలుసుకున్నాం తద్వారా మనకి వ్యక్తుల యొక్క మూర్తిమత్వం గురించి సరైన అవగాహన వస్తుంది ఇది మనం నిత్య జీవితంలో ఉపయోగించుకోవడానికి కూడా బాగుంటుంది అంటే వీటి అంశాలను బేస్ చేసుకుని వ్యక్తులు మనం అంచనా వేయడానికి ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి